పాలకూర కొబ్బరి కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పాలకూర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం పాలకూర ఇలా కట్ చేసుకున్నామని, ఇలా పొడుగు పొడుగా సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా ఇలా 1 కప్పు తీసుకున్నాం. ఇది మనకు కందిపప్పు, ఉడికించుకున్నటువంటి కందిపప్పు. ఇది కూడా మనకు చక్కగా అంటే 90% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మనకి సాత్వికమైనటువంటి మసాలాలు మన ఇంట్లో ఉన్నవి, పోపు అనమాట, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. అయితే పాలకూర కొబ్బరి అద్భుతమైన కాంబినేషన్. పాలకూర గురించి చెప్పాలి అంటే అసలు ఇంకా అంటే ఆకుకూరల్లో రారాజేది అంటే మనకి పాలకూర. చాలా చాలా చక్కటి పోషక విలువలతో మన పాలకూర ఏంటంటే మనకు కిడ్నీ సమస్యలు, అలాగే కీళ్ల నొప్పులు, ఆ తర్వాత గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇలా ఎన్నిటికి ఉపయోగపడుతుందో తెలుసా? ఇందులో మనకు చక్కటి అంటే ఫాలిక్ యాసిడ్, మామూలుగా ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇన్ జనరల్ కూడా బలానికి మందులని అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు. కానీ పాలకూర జ్యూసులు, పాలకూరతో రకరకాల వంటలు తరచూ తింటూ ఉన్నట్టయితే ఎక్కడ లేని విటమిన్స్ అండ్ మినరల్స్, న్యూట్రిషన్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్స్ ఉంటాయి కదా, WBC బాగా తగ్గిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్లకు పాలకూర జ్యూస్ 1 కప్పు ఒక చిన్న గ్లాస్ లాగా తీసుకోమంటారు. అది మనకి WBC కౌంట్ని చాలా బాగా పెంచుతుంది. అంటే ఏదేదో ఇంజెక్షన్లు ఇక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా దాంతో అది చాలా బాగా మనకు సెటిల్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని, WBC ప్రాబ్లమ్ని. అంతేకాకుండా మనకు హార్ట్ కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కొబ్బరి అలాగే పాలకూర ఈ రెండు కూడా చాలా మంచి మేలు చేస్తూ ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే పాలకూరలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో కాల్షియం కూడా ఉంటుంది, కొబ్బరిలో ఉంటుంది అలాగే పాలకూరలో కూడా ఉంటుంది. కాల్షియం బాగుంటుంది కాబట్టి మనకు బోన్స్ చాలా స్ట్రెంగ్త్ అవుతాయి, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కొబ్బరి ఉంది చూసారా, కొబ్బరి అంటే మీ అందరికీ తెలిసిందే, కేరళ వాళ్ళకి జుట్లు చాలా పొడుగుగా ఉంటాయి ఎందుకంటే కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు కాబట్టి, ఎక్కువగా కొబ్బరి తింటూ ఉంటారు కాబట్టి. అలా ఏంటి అంటే మనకు కొబ్బరి కూడా అధికంగా వాడుతున్నాం కాబట్టి మనకు హెయిర్కి స్కిన్కి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి చూసారా. మరి ఈ పాలకూర అలాగే కొబ్బరి ఈ కాంబినేషన్లో ఈ కూర ఎలా ఉండబోతోంది, ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. విటమిన్ ఈ అంటే మనకు స్కిన్కి హెయిర్కి మంచిదని చెప్పాను కదండి, సో ఇందులో మనకు విటమిన్ ఈ కూడా బాగుంటుంది. అందుకు కూడా మనకి ఏంటంటే హెయిర్కి స్కిన్కి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాబట్టి బి విటమిన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇది అధికంగా వాడుతూ ఉండాలి. అంటే ఇవన్నీ తెలియని కూరలు కాదు, మేబీ చాలామందికి 100లో 80 మందికి ఈ కూర తెలిసే ఉండొచ్చు. ఇదేమి నేను ఎక్కడి నుంచో పై నుంచి తీసుకొచ్చి కొత్తగా చేసేటువంటి వంట కాదు. కాకపోతే ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్తో ఇలా కందిపప్పును ఉపయోగించి చేయొచ్చా అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాంబినేషన్స్ తెలుసు, పాలకూర కొబ్బరి చాలాసార్లు చేసుకున్నాం కదా అని. మరి కందిపప్పుతో చేసుకున్నారా ఎప్పుడైనా, లేదా లేకపోతే ఈరోజు తయారు చేసుకుందాం. మరి పెనం వేడైంది కాబట్టి మనం చక్కగా నూనె వేసేసుకుందాం. ఈ బాండీలో కాస్త నూనె, నూనెతో పాటు కావాలంటే కాస్త నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత ఇక మనం పోపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కొంచెం చుట్టుపట్టలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పాలకూర సాధారణంగా కిడ్నీలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా కొంతమందికి ఫామ్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ హిస్టరీ ఉంటుంది, అలాంటి వాళ్ళు కొంచెం మనకు పాలకూర తక్కువ తీసుకుంటే బెటర్. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది కొంచెం మనకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు. పోపు సరిగ్గా వేగితే ఆ రుచి అసలు మామూలుగా ఉండదు. చక్కగా పచ్చిమిరపకాయలు కాస్త వేగాలి. వేగిన తర్వాత మనము ఇంగువ వేసేసుకుందాం.
ఇక ఇంగువ వేసుకుంటే ఇలా చక్కగా సాంప్రదాయకరమైన వంటల్లో రుచి అసలు మామూలుగా ఉండదండి, అసలు అద్భుతంగా ఉంటుంది. పాలకూరతో మీరు ఇటువంటి కూరలు తయారు చేసుకోవచ్చు. తర్వాత పాలక్ పనీర్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. అలాగే మనము పాలక్ చపాతీ తయారు చేసుకోవచ్చు, పాలకు బీట్రూట్ ఇంతకుముందు చేసుకున్నాం కదా అలా కూడా కలిపి తయారు చేసుకోవచ్చు, పాలకూర పేస్ట్ చేసుకోవాలంతే. పాలక్ రైస్ తయారు చేసుకోవచ్చు, పాలక్ కిచడీ తయారు చేసుకోవచ్చు, ఇలా బోల్డ్ రకాలన్నమాట. అంటే పాలకూరని ఎలా ఉపయోగించాలి అని చెప్తున్నాను మీ అందరికీ. ఆ తర్వాత పాలకూర వేసేసుకుందాం. ఇది కాస్త వేగాలి, అంటే కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేదాకా చేయాలి. ఒక కప్పు పాలకూర తీసుకున్నాను. పాలకూర ఎంత వేసుకున్నా కూడా మళ్ళీ ఇంతే అయిపోతుంది కాబట్టి అమ్మో ఇంత వేసామా పాలకూర అని అస్సలు ఎక్కడా మీరు ఫీల్ అవ్వనక్కర్లేదు. ఇలా చక్కగా పాలకూర కొంచెం దగ్గర పడేంత వరకు వేపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకుందామండి. నేను కొంచెం అంటే పాలకూరకు తగ్గట్టుగా వేసుకున్నాను, మరి ఎక్కువగా వేసేస్తే కూడా బాగోదు. ఇది మనం ఒక్కొక్కసారి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పును కూడా వేసేసుకుందాం. కందిపప్పును ఒక 80% వరకు ఉడికించుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. చూద్దాం, ముందుగా 1/4 కప్పు వేశాను, దాన్ని బట్టి మనం ఇంకొంచెం వేసుకోవచ్చు. కాస్త నీళ్లు పోసుకుందాము. మనకి కంచు పాత్రలో ఏంటంటే మీరు నీళ్లు వేసుకోగానే టెన్షన్ పడినక్కర, అయ్యో ముద్దగా అయిపోతుందేమో నా కూర, మరీ ముద్దగా అయిపోతుందేమో అని కొంతమందికి ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏం అవసరం లేదండి, కంచు పాత్రలు తీసుకుంటే గనక మీకు చక్కగా నీరంతా కూడా త్వరగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా అండి, కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ఉంది అలాగే కందిపప్పు కూడా ఉంది కాబట్టి ఆహా అబ్బలే ఉంటుందండి. రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ చాలా హెల్దీ కూడా కదా. ఇప్పుడు పాలకూరను మామూలుగా పాలకూర రూపంలో డైరెక్ట్గా ఏదన్నా ఇవ్వలేము, ఎటు ఇవ్వలేము, జ్యూస్లా అసలు తాగరు. అండ్ ఇలా మా కూరలాగా చేస్తే లాకులు ఏరుతూ ఉంటారు, అమ్మ వద్దు వద్దు అంటూ ఉంటారు. ఇలా ఏంటంటే కొంచెం పప్పులాగా ఉంటుంది, ఇది కలిసిపోయినట్టుగా ఉంటుంది కదా. మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. మనకి ఏంటి అంటే బాగా దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడి కొంచెం మనకు ముద్దకూరలాగా అయింది అంటే చాలా బాగుంటుంది. మనం చక్కగా పాలకూర వేసేసుకున్నాము, కందిపప్పు వేసేసుకున్నాము, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే చివరిగా కరివేపాకు అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని, ఇది కమ్మగా ఉంది, దీన్ని ఇంకొంచెం కమ్మగా చేయడానికి చివరిగా కాస్త నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే ఇక అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం కలుపుకొని తిన్నప్పుడు రుచి చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఏ కూరల్లో అయినా కూడా అండి ఇటువంటి కూరలు తయారు చేసుకున్నప్పుడు చివరిగా కాస్త నెయ్యి వేస్తే వచ్చే రుచి వేరు, పోపులో వేస్తే వచ్చే రుచి వేరు. మరి దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి, ఆహా నెయ్యి ఆ కమ్మదురము అది చాలా బాగుంది. కాబట్టి పైనుంచి కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా రుచికరంగా కమ్మగా ఉండేటువంటి పాలకూర కొబ్బరికూర తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలకూర కొబ్బరికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, తరిగిన పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పాలకూర కొబ్బరికూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, తరిగిన పాలకూర, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన కందిపప్పు కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కొబ్బరి కూర రెడీ.